ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ స్వాగతం, సుస్వాగతం. దత్తు ఆయుర్వేదం, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, రోడ్ నంబర్ 1, హైదరాబాద్. నేను గత కొంతకాలంగా మీ అందరితో మన ఇంటి చుట్టుపక్కల, ఇంటి వెనక పెరళ్ళల్లో, పొలాలలో, వ్యవసాయ భూములలో, ఇలా మనకు ఎక్కడికి వెళ్తే అక్కడ కనబడేటువంటి ప్లాంట్స్ను మీకు పరిచయం చేస్తున్నాను. ఎందుకంటే ఆయుర్వేదము మన జీవన విధానం. మీరు ఏదైనా పండగ తీసుకోండి, వినాయక చవితి తీసుకోండి, దసరా తీసుకోండి, సంక్రాంతి తీసుకోండి, ఇలా మన దైనందిన జీవిత కార్యక్రమాలలో వచ్చేటువంటి ప్రతి ఒక్క ఇన్సిడెంట్కు, ప్లాంట్కు మనకు సంబంధం ఉంది. అంటే మొక్కలు లేనిదే మనం లేం. మన ఇంటి పక్కల లేదా చుట్టుపక్కల ఉండేటువంటి మొక్కలను మనము గమనించకుండా, వాటి యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోకుండా అలాగే వదిలేయడం వల్ల కొన్ని వేల రకాలైనటువంటి చెట్లు ఈరోజు నాశనం జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క చెట్టు యొక్క విలువను మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఈరోజు చాలామంది ప్రతి ఇంట్లో వైరల్ జ్వరాలతో, మీకు తెలుసు, అంటే డెంగ్యూ లేదా చికెన్ గున్యా, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, ఒళ్ళంతా ఎర్రగా దద్దులు రావడం, రొంప, పడిశము, జలుబు, దగ్గు, జ్వరము, తలనొప్పి, ఒడల నొప్పులు, కీళ్ళన్ని నొప్పులు, లేవలేకుండా నిస్సత్తుగా పడిపోవడం జరుగుతుంది. చాలామంది ప్రతి ఇంటికి ఒకరు ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో అందరు ఎఫెక్ట్ అయి ఉన్నారు. రీజన్ ఏంటి అంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్లనే మనకి పరిస్థితి వస్తుంది. మనకు రోగ నిరోధక శక్తి ఎందుకు తగ్గుతుంది అంటే, మీరు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఔషధ గుణాలతో కూడినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి మొక్కల గురించి మీరు తెలుసుకోకపోవడం వల్ల, వాటి యొక్క ఉపయోగం మీరు తెలుసుకోకపోవడం వల్ల, ఈరోజు మనము లక్షల రూపాయలను మనము హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది, లేదా ఒక్కోసారి ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. దాంతోపాటు మానసికంగా వ్యధ, రోజుల తరబడి హాస్పిటల్ చుట్టూ తిరగడం, తద్వారా మన ఇంట్లో వాళ్ళందరూ మన యొక్క టైమును, వాల్యుబుల్ టైమును కోల్పోయి మనము డబ్బు పరంగా మనము వెనకబడిపోవాల్సి వస్తుంది. కాబట్టి మనము ఇక నుంచి ప్రతి చెట్టు గురించి తెలుసుకుందాం. దాని యొక్క శాస్త్రీయనామం ఏంటి, లోకల్గా ఏం పేరుతో పిలుస్తారు, గ్రాంధికంగా అంటే సంస్కృతంలో ఏం పేరు పిలుస్తారు, లేదా వేరే ప్రాంతంలో ఏం పేరుతో పిలుస్తారు, అది ఎన్ని రోజులు బ్రతుకుతుంది, ఆ యొక్క చెట్టు నుంచి మనం ఏమి తీసుకోవచ్చు, అంటే ఆ చెట్టు నుంచి దాని యొక్క బెరడు వాడుకోవాలనా, కాండం వాడుకోవాలా, ఆకులు వాడుకోవాలనా, పూలు వాడుకోవాలనా, వేర్లు వాడుకోవాలనా, ఫలాలు వాడుకోవాలనా, గింజలు వాడుకోవాలనా, మనం తెలుసుకోవాలి. మనకు తెలిసినంత వరకు ఒక 6 రకాల చెట్లు మాత్రమే మనకు ప్రమాదకరంగా ఉన్నాయి మన చుట్టుపక్కల. అవి మీకు తెలుసు, 1 జిల్లేడు, దత్తూర చెట్టు తెలుసు, జిల్లేడు చెట్టు తెలుసు, తర్వాత గన్నేరు చెట్టు. ఇట్లాంటి ఒక 6 చెట్లు మాత్రమే ప్రమాదకరమైన చెట్లు, మిగతా అన్నీ మనకు సంపూర్ణంగా ఆరోగ్యాన్ని ఇచ్చేటివే. మన ఇంట్లో మనకు రోజువారీ మన కుటుంబ సభ్యులకు వచ్చేటువంటి రోజు జబ్బులన్నింటినీ 70-80% వరకు మనం హాస్పిటల్కు వెళ్లకుండా తగ్గించుకోవచ్చు. మీరు ఈ విషయాన్ని కనుక గమనిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క జీవితంలో చాలా వరకు డబ్బులను హాస్పిటల్ ఖర్చులకే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఒకటి ఇగ్నోరెన్స్ అంటాం. ఇగ్నోరెన్స్ అంటే తెలుసుకోలేకపోవడం, మన శరీరం యొక్క కాన్ఫిగరేషన్ తెలుసుకోలేకపోవడం, ఆరోగ్య సంబంధమైనటువంటి జాగ్రత్తలు తెలుసుకోలేకపోవడం, ఒక్కోసారి ప్రమాదవశాత్తు మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ రావడం, ఇలా మన ఇంట్లో ఎవరైనా ఆరోగ్యపరమైన సమస్యకు వచ్చినప్పుడు హాస్పిటల్కు వెళ్ళి మానసికమైనటువంటి వ్యధ, డబ్బులు ఖర్చు, సమయము వృధా, ప్లస్ వాళ్ళు ఇచ్చేటువంటి మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మనకు బోనస్గా ఉండనే ఉన్నాయి. కాబట్టి మనం వీటన్నిటినీ అజ్ఞానంతో లేదా మనం ఇంకా అమాయకంగా బలి కావాల్సిన అవసరం ఉందంటారా, మీరు ఒకసారి ఆలోచించండి. ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు మనకు చెప్పే వస్తున్నాయి. ఆ యొక్క లక్షణాలు మన యొక్క బాడీ ఎప్పటికప్పుడు చూపిస్తుంది. ఒకవేళ ఈరోజు జ్వరం వస్తుంది అంటే మనకు తెలిసిపోతుంది, బాడీ వెంటనే చల్ల కావడం, వెంటనే చెమటలు పట్టడం, తద్వారా వెంటనే వేడి కావడం, కాళ్ళు చేతులు నొప్పులు లేదా ఒడలు నొప్పులు, వెంటనే తలనొప్పి, తర్వాత చేతకాకపోవడం, పడుకోవాలనిపించడం, ఈ లక్షణాలు ముందు తెలుస్తుంది కదా. అట్లాగే
ప్రతి పరిస్థితికి ప్రతి యొక్క వ్యక్తికి శరీరం మీకు చెప్తుంది ఆ యొక్క లక్షణాలను. మీరు సాధారణంగా వచ్చేటువంటి అన్ని రకాల జబ్బులను మన ఇంట్లో మన ఇంట్లో చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లను ఉపయోగించుకొని మనం వాడుకొని బయటపడవచ్చు. ఈరోజు నేను మీకు ఒక గొప్పనైనటువంటి ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి ఒక ప్లాంట్ను మీకు పరిచయం చేస్తున్నాను. దీని పేరు రావి చెట్టు. మీకు తెలుసు ప్రతి ఊర్లో చావడ్లలో లేదా రచ్చబండల దగ్గర లేకుండా గ్రామ కూడలి దగ్గర బస్టాండ్లలో పెడతారు. దీన్ని బనియన్ ట్రీస్ అంటారు చూడు. బనియన్ ట్రీస్ యొక్క జాతి అంటే రావి, జువ్వి, మేడి, గంగరావి ఈ నాలుగు రకాల చెట్లు ఒకటే కుటుంబానికి చెందినవి. వీటిని పంచవల్కలాలు అంటారు. అంటే రావి, జువ్వి, మేడి, గంగరావి, అత్తి ఈ ఐదు రకాల చెట్లు మనకు పంచవల్కలాలు అంటారు. వల్కలం అంటే బెరడు అని అర్థం. వీటికి ఎంత గొప్ప గుణం ఉంది అంటే కృష్ణుడు భగవద్గీతలో అన్ని చెట్లలో అశ్వత్థ వృక్షమై ఉన్నాను అని అంటాడు. అంటే భగవంతుడు విష్ణువు అశ్వత్థ వృక్షంలో ఉన్నాను అని చెప్తాడు. అంటే ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపం. అందుకే మన యొక్క హిందూ ధార్మిక దేవాలయాలలో ఈ యొక్క రావి చెట్టును ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించి దాని చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్తారు పెద్దలు. ఎందుకు ప్రదక్షిణ చేయమంటారంటే ఎవరైనా సంతానవతులు కావట్లేదు, ఆడవాళ్ళు మగవాళ్లకు సంతానము చెందించేటువంటి శక్తి లేదు, అటువంటి వాళ్ళు ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ఒక 100 సార్లు కనుక ప్రదక్షిణ చేస్తే ఆ ప్రదక్షిణ చేసినప్పుడు దీని యొక్క ఆరా అంటారు. అంటే ఈ చెట్టు యొక్క నీడ నుంచి వచ్చేటువంటి స్మెల్ మనకు ట్రీట్మెంట్ జరుగుతుంది. అప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ ఉత్తేజితం చెంది మనకు సంతాన భాగ్యం జరగడానికి అవకాశం ఉంది. అందుగురించే స్త్రీలకు పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, హెయిర్ ఫాల్, లేకపోతే థైరాయిడ్ గ్రంథుల యొక్క ఫ్లక్చువేషన్స్, ఇంకా ఎముకలు గుల్లబారడము అంటే ఆస్టియోపోరోసిస్, విటమిన్ డి తక్కువ ఉంది లేదా సీరం కాల్షియం తక్కువ ఉంది, చర్మం పొడారిపోతుంది, లేదా ఋతు సంబంధమైనటువంటి పరిస్థితులు అంటే కొంతమంది రజస్వల కావట్లేదు అనేటువంటి పిల్లలు, లేదా రజస్వల అయిన వాళ్ళు ఎక్కువ మొత్తంలో రజస్వల అవుతున్నారు ప్రతిసారి అంటే ఓవర్ బ్లీడింగ్ కేసెస్, ఇలా స్త్రీలకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కు ఈ యొక్క రావి చెట్టు యొక్క ఆవరణలో గనక తిరుగుతే ఆ యొక్క వాసనకే ఈ యొక్క జబ్బులు తగ్గుతాయి. ఇంకా ఈ యొక్క రావి ఆకుల యొక్క కషాయాన్ని మనం రోజు ఒక 4 రోజుల పాటు కనుక ఖచ్చితంగా సేవిస్తే మనకు ముసలితనం రానే రాదు. అంటే ఇది అత్యంత ప్రభావశీలమైనటువంటి ఇమ్యూనిటీ పెంచేటువంటి వృక్షం. ఇంకా రావి చెట్టు యొక్క పండ్లను సేకరించి ఆ పండ్లను మీరు ఎండబెట్టుకొని పౌడర్ చేసుకోవచ్చు, లేదా పచ్చి పండ్లను తీసుకొని దంచి పాలలో వేసుకొని కాచి రోజు తాగితే ఇంద్రియ పుష్టి అంటారు. అంటే ఎవరికైతే ఒలిగో జ్యూస్ పెర్మియా, ఏ జ్యూస్ పెర్మియా అంటే మీకు తెలుసు కదా, అంటే శుక్రకణాలలేమి లేదా శుక్రకణాలు ఉన్నాయి వాటికి డ్యామేజ్ ఉంది, కొంతమందికి శుక్రంలో పస్సెల్స్ ఉంటాయి అంటే ఇన్ఫెక్షన్ ఉంటుంది, అంటే వాళ్ళ యొక్క శుక్రంలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల సంతానం జరగడానికి అవకాశం ఉండదు. అటువంటి మగవాళ్ళలో ఈ యొక్క రావి చెట్ల యొక్క పండ్లను సేకరించుకొని పాలల్లో వేసుకు ఉడకబెట్టుకొని తాగితే వాళ్ళకు వెంటనే అంటే అత్యంత తొందరలోనే ఆ యొక్క శుక్రకణాలకు సంబంధించినటువంటి వ్యాధుల నుంచి బయటపడి వాళ్ళకు సంతానం అందేటువంటి భాగ్యము అవకాశం ఉంది. ఇంకా కొంతమందికి లైంగిక పటుత్వం లేదు అనేవాళ్ళు, లేదా శీఘ్ర స్ఖలనం ఉంది, లేదా సెక్సువల్కు సంబంధించినటువంటి డిఫెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఈ యొక్క రావి చెట్ల యొక్క పండ్లను యొక్క ఎండబెట్టుకునే చూర్ణము పాలల్లో కనుక కలిపి తాగుతూ ఉంటే వాళ్ళు ఎన్నడూ ముసలివాళ్ళు కారు. ఇలా ఆడవాళ్ళు అయితే పీసీఓడి ప్రాబ్లం ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, లేదా గుడ్డు రిలీజ్ కావట్లేదు అంటారు పీసీఓడి ప్రాబ్లంలో, అంటే అండాశయంలో నీటి బుడగలు ఉన్నాయి అని అంటారు. అట్లాంటి కేసులకు ఈ యొక్క రావి చెట్టు యొక్క పండ్ల యొక్క పొడి చూర్ణము ఒక గ్లాసు పాలతో నిత్యం ఉదయమే కనుక సేవిస్తే వాళ్లకు సంతానం కావడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా ఈ యొక్క చెట్టు కషాయ రసంతో ఉంటుంది అన్నమాట. అంటే రక్తము ఎక్కడైతే బ్లీడింగ్ జరుగుతుంది, ముక్కులో నుంచి బ్లీడింగ్ జరుగుతుంది వేడి, కొంతమందికి ఎపిస్టాక్సిస్ అంటారు, అంటే ముక్కు నుంచి జల జల రక్తం కారుతుంది, సడన్గా నొప్పి ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు,
అట్లాంటి వాళ్ళు, లేదా డ్యూయోడెనల్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్, లేదా ఇక్కడ ఆసనం నుంచి రక్తంతో పాటు మలం విసర్జించి రావడం, అంటే హిమరేజిక్ పైల్స్, అంటే రక్తార్షస్ అంటారు. ఇటువంటి రక్తము బ్లీడింగ్ అయ్యేటువంటి వాళ్లకు రావి ఆకు యొక్క బెరడును ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఉదయం 5 గ్రాములు, సాయంత్రం 5 గ్రాములు మజ్జిగతో కనుక కలిపి సేవిస్తే వెంటనే త్వరలోనే మీకు ఈ యొక్క బ్లీడింగ్ కంట్రోల్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రావి చెట్టును మనం తక్కువ అంచనాయొద్దు. మనం ప్రతి స్కూల్ ప్రెమిసెస్లో, ప్రతి అంటే 4 రోడ్ల కూడళ్లలో, లేదా మనకు ఎక్కడైతే ప్లేస్ ఉంది, చాలా పెద్దగా ఉంది అనేటువంటి ప్లేస్లలో ఈ యొక్క పంచవల్కలాలకు సంబంధించినటువంటి చెట్లు, రావి, జువ్వి, అత్తి, మేడి, గంగరావి చెట్లను కనుక మనం ప్రతి ఊర్లో పెంచుకుంటే మన ఊరికి వేరే వాళ్ళు వస్తారనమాట. ఎందుకు, మీ ఊర్లో పలానా చెట్టు ఉందట, మేము ఆ చెట్టును తీసుకుపోవడానికి. రానున్న రోజులలో మనం ఈ అల్లోపతికి సంబంధించినటువంటి మందుల యొక్క దుష్పరిణామాల నుంచి మనం బయటపడాలి. మీ అందరికీ తెలుసు, అది సైడ్ ఎఫెక్ట్స్కు సంబంధించినటువంటి వైద్యము. ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనము బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఊర్లో మనము ఈ యొక్క ఈ 5 రకాల పంచవల్కలాలను కనుక పెంచితే మన ఊరికి పేరు వస్తుంది, మనకు పేరు వస్తుంది, మన గ్రామం బాగుపడుతుంది. తద్వారా దీని నుంచి వచ్చేటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు, మీరు ఈ యొక్క రావి పండ్లను కనుక ఎక్స్పోర్ట్ కనుక చేయగలిగితే అద్భుతంగా మనము ఆర్థికంగా బలపడడానికి యూత్ అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క రావి చెట్టును మనం పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ.